రెండు వేల రూపాయల నోట్లు మార్చుకునేందుకు ఆర్బీఐ ఇచ్చిన గడువు ముగుస్తోంది సెప్టెంబర్ ముప్పై వరకు మాత్రమే బ్యాంకుల్లో ఈ నోట్లు మార్చుకోవచ్చు ఆ తర్వాత రెండు వేల రూపాయల నోట్లపై ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది రెండు వేల రూపాయల నోట్ల మార్పిడికి గడువు దగ్గర పడింది బ్యాంకుల్లో మార్చుకోవడానికి ఆర్బీఐ ఇచ్చిన గడువు సెప్టెంబర్ ముప్పైతో ముగియనుంది అంటే ఇంకా ఐదు రోజులే మిగులుంది ఒకవేళ ఇప్పటికీ రెండు వేల రూపాయల నోట్లు మార్చుకోకుంటే వెంటనే ఆ పని పూర్తి చేయాల్సి ఉంటుంది ఆర్బీఐ క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రెండు నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంది నోట్ల మార్పిడికి మే ఇరవై మూడు నుంచి బ్యాంకుల్లో మార్చుకునేందుకు అనుమతిచ్చింది ఏదైనా బ్యాంకు శాఖలో ఒక రోజులో గరిష్టంగా ఇరవై వేల రూపాయల విలువైన రెండు వేల నోట్లను మార్చుకోవచ్చు అదే సాధారణ సేవింగ్స్ అకౌంట్లు జన్ధన్ ఖాతాల్లో డిపాజిట్లకు మాత్రం ఎలాంటి పరిమితి లేదు ఒకవేళ ఒకే రోజు యాభై వేల రూపాయలకు పైబడి డిపాజిట్ చేయాల్సి వస్తే మాత్రం ఐటీ నిబంధనల ప్రకారం పాన్ వివరాలు సమర్పించాల్సి ఉంటుంది నోట్ల మార్పిడికి స్లిప్ గాని ధృవీకరణ పత్రం గాని అవసరం లేదని ఆర్బీఐ చెప్పినప్పటికీ కొన్ని బ్యాంకులు మాత్రం ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంటున్నాయి సెప్టెంబర్ నాటికి కేవలం ఏడు శాతం రెండు వేల రూపాయల నోట్లు మాత్రమే వెనక్కు రావాలని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు రోజుల్లో ఎన్ని నోట్లు బ్యాంకులకు చేరాయి ఇంకా మొత్తంగా ఎన్ని చేరతాయి అనేది తెలియాల్సి ఉంది సెప్టెంబర్ ముప్పై తర్వాత రెండు వేల నోటు గురించి ఆర్బీఐ ఏం నిర్ణయం తీసుకుంటుందోననేది ఆసక్తికరంగా మారింది నిర్దేశిత గడువు దాటిన తర్వాత కూడా రెండు వేల రూపాయల నోటు లీగల్ టెండర్గా కొనసాగే అవకాశం ఉందని లావాదేవీలకు అనుమతి ఇవ్వకుండా ఆర్బీఐ శాఖల వద్ద మాత్రమే మార్చుకునేందుకు అవకాశం ఇవ్వొచ్చని తెలుస్తోంది అదే సమయంలో డెడ్ లైన్ లోపు ఎందుకు మార్చుకోలేకపోయింది వివరాల్ని సమర్పించాల్సి ఉంటుంది